హాయ్ ఫ్రెండ్స్, సైనిక్ ఎంట్రన్స్ 6th క్లాస్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ జరుగుతుంది. అయితే ఈ యొక్క సెకండ్ రౌండ్కి వెళ్ళినటువంటి వాళ్ళు లేదా 3rd రౌండ్, 4th రౌండ్, 5th రౌండ్ ఇలా 8 రౌండ్లు ఉంటాయి. వాటికి వెళ్ళేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. అవేమిటో ఒకసారి మనం చూద్దాము. కౌన్సిలింగ్లో మొత్తం 8 రౌండ్లు అయితే కూడా ఉంటాయి. ఏ రౌండ్లో అయినా కూడా మనం ఒక చిన్న మిస్టేక్ అనేటువంటిది చేస్తుంటాం, అది చేయకుండా ఉండాలి. అదేమిటో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క 8 రౌండ్లలో ఇప్పుడు 2వ రౌండ్ జరుగుతుంది. మనం ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదు, 2వ రౌండ్లో మళ్ళా ఆ యొక్క ఆప్షన్స్ కూడా మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట, చేంజ్ చేసుకోవచ్చు. చేసుకునేటువంటి సమయంలో ఆప్షన్లు వరుస క్రమం పెట్టేటప్పుడు ముందు ఆ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ, కలికిరి, లేదంటే తమిళనాడు, లేదంటే హుబ్లీ, ఇలా కేరళ, ఇలా ఉత్తరప్రదేశ్, ఇలా కాలేజెస్ ఉన్నప్పుడు మనం ఎక్కడ చేరాలనుకుంటామో ఆ యొక్క కాలేజీలో లేదా ఆ స్కూల్లో సీట్స్ ఫిలప్ అయి ఉన్నాయా అన్నీ, లేదంటే కొన్ని ఉన్నాయా అనేటువంటి చూసుకొని ఆ యొక్క ఆప్షన్లో మనం ఆర్డర్లో టాప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండలో మొత్తం ఫిలప్ అయి ఉన్నాయనుకోండి 2వ రౌండ్కి, అవ్వచ్చు. కొన్ని స్కూల్స్లో 3 రౌండ్లకే మొత్తం సీట్లు కంప్లీట్ అవ్వచ్చు, కొన్ని స్కూల్స్లో 8వ రౌండ్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ స్కూల్లో సీట్లు ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ అనేటువంటిది ఆ తప్పు ఒకటి చేయకుండా ఒకసారి మనం స్కూల్ ఆర్డర్ పెట్టుకునే సమయంలో ప్రతి రౌండ్లో కూడా ఇది ఒక్కటి గమనించాలి, ఏ స్కూలు ఫిల్అప్ అయి ఉన్నాయి, ఏ స్కూల్ ఫిల్ కాలేదని మనం ఆ యొక్క సైనిక్ స్కూల్ వెబ్ నోట్లో చూసుకొని ఖాళీ ఉన్న స్కూల్స్ మాత్రమే మనం ప్రయారిటీ ఇచ్చుకుంటే మనకు మేలు జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఒక్కొక్క స్కూల్లో సీట్లు దాదాపుగా 90% క్లోజ్ అయినాయనుకోండి, అప్పుడు ఆ స్కూల్ మనం టాప్ ప్రయారిటీ పెడితే ఉపయోగం ఉండదన్నమాట. ఇది గమనించుకోండి ఫ్రెండ్స్, మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకున్నాను. చూస్తూనే ఉండండి ఎరుగుడి బ్రదర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇక ఇప్పటికి రాని వాళ్ళు ఎవరు కూడా డీలా పడవద్దు, ఎందుకంటే 2వ రౌండ్ కౌన్సిలింగ్ మాత్రమే మనకి జరిగింది. ఇంకా 3, 4, 5, 6, 7, 8 ఇలా ఇంకా 4-5 రౌండ్స్ ఉన్నాయి. అప్పటి వరకు కూడా హోప్స్ వదలొద్దు, ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా మీరు కొంతమందికి ఆంబిషన్ ఉంటుంది సైనిక్ స్కూల్లోనే చదవాలి, మంచి డిసిప్లిన్ గల విద్యార్థిగా తయారవ్వాలని పేరెంట్స్కి కూడా. మీ హోప్స్ ఎప్పుడు కూడా వ్యర్థం కావు. బీ కూల్, బీ పాజిటివ్. థ్యాంక్ యూ.